వన్ అండ్ వన్ ఎంటర్టైన్మెంట్, నేను మీ ప్రసన్న. మెగాస్టార్ చిరంజీవి ఒక పక్క వరుస సినిమాలు చేసుకుంటూనే మరో పక్క సేవా కార్యక్రమాలు చిన్న చిన్న తారలకు తన ప్రోత్సాహాన్ని అందించడం చేస్తూ వెళ్తున్నారు. అయితే తాజాగా తాను చెయ్యాలనుకున్న మంచి పని గురించి ఒక సమావేశంలో తెలియజేయగా అక్కడ ఉన్న కొంతమంది సినీ తారలు వారి వంతు సాయంగా మేము సైతం అంటూ వారి సపోర్ట్ని చిరంజీవికి అందించినట్టు తెలియజేశారు. అసలు చిరంజీవి చేయాలనుకునే మంచి పని ఏమిటి అనుకుంటున్నారా? ఇప్పటి వరకు మన తెలుగు తారలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రదేశాల్లో క్రికెట్ ఆడడం మనం చూసాం. అయితే ఈ సంవత్సరం తారలు క్రికెట్ని డల్లాస్లో ఆడనున్నట్లు తెలుస్తుంది. కాగా స్టార్ల క్రికెట్ సెప్టెంబర్ 24 నుండి మొదలు కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మెగాస్టార్ తన చేతుల మీదుగా జెర్సీలను లాంచ్ చేశాడు. దాని తర్వాత రానున్న చిరంజీవి జన్మదిన వేడుకల్ని దృష్టిలో ఉంచుకొని చిరంజీవితో స్టేజ్ పైన కేక్ కట్ చేయించిన తారలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ తన పుట్టినరోజున తానొక మంచి నిర్ణయం తీసుకున్నానని, చిత్రపురి కాలనీలో తన తండ్రి పేరు మీదుగా హాస్పిటల్ నిర్మించనున్నట్లు ప్రకటించాడు. ఆ హాస్పిటల్ నిర్మాణం కోసం డబ్బు ఎంత ఖర్చు అయినా వెనుకాడను అంటూ తెలియజేశాడు మెగాస్టార్. మెగాస్టార్ తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్గా శ్రీకాంత్ మాట్లాడుతూ డల్లాస్లో జరిగే క్రికెట్ ట్రోఫీ ద్వారా వచ్చే కొంత మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి అందజేయనున్నట్లు తెలియజేశారు. దానితో పాటుగా హీరో తరుణ్ సైతం చిత్రపురిలో చిరంజీవి చేసే మంచి పని కోసం తనవంతు సాయంగా 20 లక్షలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా చిత్రపురి కాలనీలో హాస్పిటల్ కోసం ఒక మ్యూజిక్ కాన్సెప్ట్ని ఏర్పరిచి దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని హాస్పిటల్ కోసం అందజేస్తానని తెలియజేశారు. ఇలా తారలందరూ కలిసి సమావేశంలో క్రికెట్ తో పాటుగా చిరంజీవి చేయాలనుకున్న మంచి పని పైన చర్చించి సాయం అందజేయడంతో ఆ కార్యక్రమం మరింత విశేషంగా మారింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.